టాలీవుడ్ సినీ చరిత్రలో మెలడీ బ్రహ్మ మణిశర్మ ఎరా పూర్తయిన తర్వాత ప్రస్తుతం అంతటి పేరు సంపాదించింది ఎవరు అంటే ఎక్కువగా వినపడే పేరు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నుండి నేచురల్ స్టార్ నాని వరకు ఆయన అందరి సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇకపోతే తన పాటలో కొంత ప్రత్యేకతను ప్రేక్షకులకు అందించే దేవిశ్రీ ప్రసాద్ మణిశర్మ తర్వాత సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో కూడా మంచి దిట్ట అని చెప్పాలి. ఇక ఆయన తండ్రి సత్యమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణానికి ముందు దేవిశ్రీ హీరోయిన్ చార్మిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. అయితే తండ్రి మరణం తర్వాత తల్లి కోరిక మేరకు త్వరలో పెళ్లి చేసుకోవాలని చూస్తున్న దేవిశ్రీకి ఆమె తల్లి మంచి అమ్మాయిని వెతికి పనిలో నిమగ్నమయ్యారట. అంతేకాదు ఇప్పటికీ పలువురు అమ్మాయిలను చూసిన ఆయన తల్లి ఇకపై మరింత పెళ్లి కూతుర్ల వేట కొనసాగించబోతుంది. అయితే టాలీవుడ్ వర్గాల నుంచి మాకొచ్చిన సమాచారం ప్రకారం దేవిశ్రీకి నచ్చిన అమ్మాయి ఆల్రెడీ దొరికేసిందని తెలుస్తుంది. నిజానికి ఆ అమ్మాయి ఎవరో కాదు, త్వరలోనే రామ్ చరణ్ మరియు బోయపాటి కలయికలో వినయ విధేయ రామ సినిమాలో కైరా అద్వానితో పాటు నటించిన ఓ హీరోయిన్ అని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో ఆ అమ్మాయిని దర్శకుడికి రికమెండ్ చేసింది దేవిశ్రీ అని తెలిసింది. గత కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుందని, మెల్లగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని టాలీవుడ్ లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇక త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి పేరు మరియు మిగతా విషయాలు కూడా ఇప్పటి వరకు బయటపడలేదు. ఇక ఈ విషయం విన్న దేవిశ్రీ ఫ్యాన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చరణ్ మూవీ విడుదల కోసం చాలా ఆతురతగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇక దేవిశ్రీ ఇంట పెళ్లి సందడే నెలకొన్నట్లే. మరి మొత్తానికి ఓ ఇంటి వాడైతున్న దేవిశ్రీ ప్రసాద్ కి మా తరపున కంగ్రాచులేషన్స్. మీరు కూడా అతనికి విష్ చేయాలనుకుంటే మీ యొక్క విషెస్ ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.